మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పెద్దగుట్టి ముక్కల గ్రామ శివార్లో గల భూమిపై అక్రమంగా రికార్డులలో రావడమే కాకుండా మేము కొనుగోలు చేసిన భూమిలోకి వచ్చి ఆధురాలు కడిలు విరగొట్టి భూమి ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టపరంగా పోరాడతామని గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం శివంపేట మండలంలోని పెద్దగొట్టుముక్కల గ్రామంలోని 2వ సీరియల్ సర్వే నెంబర్ 70లో 5 ఎకరాల 2 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వాకిటి జంగారెడ్డి వద్ద 1993లో ఖరీదుకు కొనుగోలు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అందులో వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండిస్తున్నామన్నారు. ముఖ్య విషయం ఏంటంటే 1975 రెవెన్యూ కార్డ్స్ ప్రకారం 70 సర్వే నెంబర్ మొత్తం 40 ఎకరాల 20 గుంటల భూమి రికార్డులలో ఉండగా, ఇదే సర్వే నెంబర్ భూమి 1985లో 48 ఎకరాలుగా రికార్డులో నమోదైందని, ఇదే అదునుగా భావించి కొంతమంది అక్రమంగా రికార్డులోకి చేరిపోయారని తెలిపారు. అప్పుడు అక్రమంగా రికార్డులోకి వచ్చి చేరిన వారే ఇప్పుడు అక్రమంగా మా భూమిలోకి వచ్చి ఇది మాదని అంటున్నారని, హద్దులు చేసుకుని భూమికి మేము కడీలు పాతుకుంటే పెద్దగొట్టు ముక్కల గ్రామానికి చెందిన వ్యక్తులు కడీలు విరగొట్టి భూమి ఓరాలు ధ్వంసం చేశారన్నారు. అక్రమంగా కడీలు విరగొట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేస్తేనే వారిపై ఎస్ఐ మహిపాల్ రెడ్డి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా ఎస్పీ, తోపురం డిఎస్పీ, సిఐ, మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. గడ్డం రాజేందర్ రెడ్డి, తండ్రి సత్యనారాయణ రెడ్డి. మాది నాగిరెడ్డిగూడెం గ్రామం. ఈ గత 30 సంవత్సరాల్లో మేము సర్వే నంబర్ 70 పెద్దగొట్టుముక్కల శివార్లో 2వ సీరియల్ సర్వే నంబర్ 70లో మాకు గడ్డం రాజేందర్ రెడ్డికి 1 ఎకరా 10 గుంటలు, సన్నగారి మధుసూదన్ రెడ్డికి 3 ఎకరాల 2 గుంటలు, శ్రీలతారెడ్డికి 3 ఎకరాల 15 గుంటలు, గడ్డం సత్యనారాయణ రెడ్డికి 39 గుంటలు. మొత్తం భూమి మాకు 8 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది. అక్కడ ప్రస్తుతం 30 సంవత్సరాల నుంచి మాకు ప్రస్తుతం ఉన్న కబ్జా 6 ఎకరాల 17 గుంటలు. మిగతా భూమి మేము లీగల్గా సర్వే చేయించుకొని ఎక్కడ అక్రమంగా పాస్బుక్లు ఆ నంబర్లో తీసుకోవడం జరిగింది. వారిని గుర్తించి తొలగించి మా భూమిని సర్వే చేసి తీసుకోవాలని మేము లీగల్గా వెళ్ళడానికి అనుకున్నాము. కానీ ఈ అక్రమంగా వచ్చి మా భూమిలోనే కడీలు వేయడం జరిగింది. మామిడి నర్సారెడ్డి, మామిడి సత్యరెడ్డి గారు దౌర్జన్యంగా మా 5/6/2024 కడీలు వేయడం జరిగింది. అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ అక్కడ ఎస్ఐ గారు విచారణ చేసి అతనిపై కేసు నమోదు చేసినారు. తర్వాత మేము మా భూమిలోకి వెళ్ళి కడీలు వేయడం జరిగింది. తద్వారా రాత్రి సమయంలో వచ్చి దౌర్జన్యంగా ఆ కడీలు కూడా విరగొట్టడం జరిగింది. ట్రాక్టర్లతో మా పొలంను దున్నడం జరుగుతున్నది. కావున వీరిపైన చర్య తీసుకోవాలని మరి అధికారులను ఎంఆర్ఓ గారిని, మళ్ళీ పోలీస్ అధికారులు ఎస్ఐ గారికి, అదేవిధంగా మరి మేము కూడా రేపు డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆ డిఓ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా దీనిపై జర విచారణ చేసి న్యాయం చేయాలని మేము కోరుతామున్నాం. ఇలా అక్రమదారులు గుర్తించి ఈ నంబర్ను తొలగించి సర్వే తొందర చేసి అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. దయచేసి తొందర చేయాలని నేను కోరుతా ఉన్నాను.